భారీ వర్షాలు వరదల కారణంగా గోదావరి ఉధృతికి బిర్జిపేట వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి 3,000 రూపాయలతో పాటు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని రాజమేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆహారంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. వరద బాధితులు ఏదైతే ఉన్నారో బ్రిడ్జి లంక కింద ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సిటీలో పునరావాస కేంద్రానికి తీసుకురావడం జరిగింది. వరద ఒక లెవెల్స్ పెరిగినప్పుడు తక్షణమే అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందా సత్రంలో పెట్టున్నాం, కొంతమందిని ఆల్కాట్ గార్డెన్స్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా నాణ్యమైన భోజనం అన్నీ కూడా ప్రభుత్వ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగ వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరూ కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గతంలో 2,000 ఇచ్చేవారు కుటుంబానికి, దాన్ని పెంచి 3,000 రూపాయలు ఇస్తూ రేషన్, 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 నూనె ప్యాకెట్, బంగాళదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, ఇవన్నీ కూడా సుమారు 2,000 రూపాయలు ఉండొచ్చు. 3,000 2,000 కలిపి 5,000 రూపాయలు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను, తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ ఈరోజు చందా సత్రంలోని వరద బాధిత కుటుంబాలందరికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. వనపర్తి జిల్లా కేంద్రం యాదవ సంఘం భవనంలో సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో కవి రచయిత నాగవరం బలరాం రచించిన రిఫ్లెక్షన్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు అధైర్యపడవద్దని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి అన్నారు. వరద ముంపు బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. అనేక ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. అదేవిధంగా గోదావరికి వచ్చిన వరదల వల్ల లంక గ్రామాలన్నీ జలమయమైపోతున్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ మామూలుగా జనవాసులు ఉన్న చోట కూడా డ్రైన్ క్లీన్ చేయడం వల్ల ఆక్రమణకు రేపటంలో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గోదావరి వరదల వల్ల లంకలన్నీ జలమయమైపోతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 87 మంది దాదాపు ఇక్కడ బాధితులు ఉన్నారు. గోదావరి లంకల్లో వేటాడుకుంటారు. యానవని ప్రత్యేకంగా గతంలో ఉన్నవాళ్ళు కూడా గతంలో వారికి శాటిలైట్ సిటీలో 6 నిమిషాల్లో రీహాబిలేట్ చేసాం, మర్చిపోదు. కానీ సహజ సిద్ధంగానే వేటాడుకోవడం కోసం లంకల్లో ఉంటారు, కనుక ఇంత సమస్య ప్రతిసారి ఇలాగే ఉంటుంది. ఇవాళ ప్రభుత్వాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడ క్యాంపెయిన్ పెట్టారు. 2 కోట్ల భోజనాలు పెడుతూ ఉన్నారు. వారికి మంచినీరు కానీ స్నానాలు కానీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ఇవాళ నచ్చుకోవడానికి గతంలో ఏనాడు 25 కేజీల బియ్యం, 3,000 రూపాయలు నగదు, 5 కేజీల నిర్తీతారు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ పామాయిల్ లాంటి బంగాళాదుంపలు కూడా ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. వరద తగ్గేటంత వరకు కూడా నేను రిహాబిలేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడు మంత్రివర్గం కూడా 4 మంత్రులు బయలుదేరి అన్ని ప్రాంతాలు తనిఖీ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళని ఎలా రిహాబిలేట్ చేయాలి, రైతులు నష్టపరిహారం ఎలా చెల్లించాలి, యాక్షన్ ప్లాన్ తయారు. రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఏనాడు ఎరకం చేయలేదు, బాధితులను ఆదుకోవడం ఎరకం చేయలేదు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల కనీసం 5,000 ఇళ్ళు ఉంటాయి. ఇళ్ళు కాలిపోయినా ప్రకృతికి వరదల్లో కొట్టుకుపోయినా కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంటాయి. ఒక ఇల్లు కూడా ఇవ్వాలి 5 సంవత్సరాలు. ఇవాళ మళ్ళా పునరుద్ధరించి ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా వెంటనే ఇల్లు శాంక్షన్ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇవాళ మరణించిన వాళ్ళకి, వరదల మరణించిన కుటుంబాలకు 4 లక్షల రూపాయలు వ్యాక్సినేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం అమలు చేసింది. ఇవాళ క్యాష్ ఇవ్వడం కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇది వరద మళ్ళా గోదావరి 2 వరద హెచ్చరిక చేశారు. భద్రతను ప్రజలంతా కూడా సమాయత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆదుకున్నాం, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకున్నాం. మొత్తం అంతా యంత్రాంగాన్ని గెరప్ చేశారు. చంద్రబాబు గారు తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏ విధంగా పరిపాలన చేశారో చూసాం.
ఇవాళ ఢిల్లీ నుంచి వస్తారు మీకే సమావేశం రావడంతో మళ్ళీ ఆయన కూడా వంద ప్రాంతాలు తనిఖీ చేసి ఏ విధంగా ఎందుకంటే హుదూద్ తుఫాన్లో కానీ ఇతర తుఫాన్లో ఏ విధంగా వ్యవహరించారు ఏ విధంగా ఆదుకుంటారో మనం చూసాం. మళ్ళా రైతులను ఆదుకుంటామని సమయంగా మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా అకాడమిక్ క్యాలెండర్ ను ప్రకటించాలని ఈటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రసాద్ డిమాండ్ చేశారు. గతంలో విద్యార్థులు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసేవారన్నారు. వైసీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయాలని చెప్పిందన్నారు. దీనిపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పేర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కొత్త ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు లేదు. ఉదాహరణకి పాఠశాల అకాడమిక క్యాలెండర్ జూన్ 12 నుంచి ప్రకటిస్తాను. ఈరోజు కూడా పాఠశాల క్యాలెండర్ ప్రకటించడం ఇటీవల కాలంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ని కలిసినప్పుడు ఒక నెల రోజుల్లో తప్పనిసరిగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈరోజు 10 రోజులైనా కానీ ఇంకెప్పుడు కూడా క్యాలెండర్ రెండవది ఏంటంటే గత సంవత్సరం వరకు 10వ తరగతి పరీక్షలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లోని రాసే ఛాయిస్ ఉంది. గత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే పరీక్షలు రాయాల్సింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలతో సభా ప్రాంగణం అంతా దద్దరిల్లుతుంది. మాజీ సీఎం కేసీఆర్ హరిశ్చంద్రుడని, మీ నాయకుడు రేవంత్ సంచులు మోసే చంద్రుడని విమర్శ అస్త్రాలు సంధించుకుంటున్నారు. నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టి భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు అలా సంచులు మోసే చంద్రుడు వాడు, చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు, మా నాయకుడు హరిశ్చంద్రుడే. స్నేహ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.